మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అవతల అర్జెంట్ వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ వీళ్ళు నాకు అతికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవడో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక? రాత్రి అయితే చాలు, ఆ నాయాలా మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లొద్దు. రేసిను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. ఫస్ట్ క్లాస్ హౌస్ అది, అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా? ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా. నేను వస్తానమ్మా.